ఏం తమ్ముళ్ళు మీకు ఇంకా కోపరాల మధ్యం ఎప్పుడు గుర్తొస్తానంటే నేనే గుర్తొస్తా తాగేటప్పుడు మాత్రం. ఎందుకంటే మళ్ళా చంద్రన్న రావాలి, నాణ్యమైన మద్యం తేవాలి, రేట్లు తగ్గించాలని ప్రతి ఒక్కరికి మందు బాబులకి నేనే గుర్తొస్తా. అవునా కాదా? తాగేటప్పుడు మాత్రం బాగా తిడతారు, బూతులు తిడతారు, మళ్ళా తాగినాక మర్చిపోతారు. ఏ తమ్ముళ్ళు ఎందుకు రేట్లు పెరిగాయి, ఎందుకు పెరిగాయి? మొత్తం డిస్టరీస్ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు షాపులో బిల్లు ఇస్తున్నారా? ఆన్లైన్ పేమెంట్ ఉందా? ఏంటి కారణం? చిదంబరం రహస్యం ఏంటి? దాంట్లో వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోవాలి? తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కెళ్ళాలి సాయంత్రానికి. అర్థమైందా చిదంబరం రహస్యం? ఇప్పటికైనా కోపం వస్తుందా మీకు? చైతన్యం వచ్చిందా? కోపం రాకపోయినా పర్వాల, చైతన్యం వచ్చిందా లేదా మీకు? ఏం తమ్ముళ్ళు పెన్నాలో ఇసుక బాగా ఉంది, ఉందా ఉందా లేదా? కానీ కొవ్వూరుకి ఇసుక దొరుకుతుందా? దొరుకుతుందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఫ్రీగా తెచ్చుకున్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఏమైపోయింది? ఇసుక బంగారం అయిపోయింది. అవునా కాదా? మన ఇసుక ఎక్కడ దొరుకుతుంది? చెన్నైలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, హైదరాబాద్లో దొరుకుతుంది, నెల్లూరులో దొరకదు. నెల్లూరులో కోపం రాదు. ఎట్లా మరి? అంటే ఒక దుర్మార్గుడు, ఒక సైకో, 20 లక్షల మంది పొట్టన కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. భవన కార్మికులు, ఏం తమ్ముళ్ళు చిన్న చిన్న కూలీలు, పని చేస్తేనే కడుపు నిండుతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో నేరుగా బేల్దారి పని చేసుకుంటూ 500, 600 రూపాయలు సంపాదించుకుంటూ, అదే సమయంలో అన్న క్యాంటీన్ పోయి 5 రూపాయలకే భోంచేసి తిరిగి జల్సాగా ఇంటికి వచ్చేవాడు. ఇప్పుడు పని ఉందా? పనికి పోతే పని దొరుకుతా ఉందా? కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఇసుక దొరకదు. ఏమి సిమెంట్ దొరుకుతుందా? అది కూడా భారతీయ సిమెంటు. ఆయన సిమెంటే కొనాలా? రేట్లంతా సిండికేటు. ఏ విధంగా బతకాలి? ఈ రాష్ట్రంలో ఎవ్వడూ బతకడానికే వీల్లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇదెక్కడ చౌద్యమని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇవే కాదు, ఎక్కడికెక్కడ రాష్ట్రంలో భూముల్లో ఇది చేస్తున్నారు. మట్టి మాఫియా తయారయ్యారు. ఎక్కడికక్కడ మైనింగ్ మాఫియా తయారయ్యారు. భవిష్యత్తులో మీకు చెందవలసిన సంపద, భావి తరాల కోసం కాపాడవలసిన సంపద ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం లూటీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరైనా మాట్లాడితే కేసు, ఏమైనా అంటే పోలీసులు రెడీగా వస్తారు గోడ దూకడానికి. ఏం చెప్పాలి వీళ్ళకు? దొంగలకి కాపలా కాయకుండా మనకు కాపలా కాస్తారు. ఏమి చేయని అమాయకులకు కాపలా కాస్తారు ఈ పోలీసులు. వాళ్లకు ఇబ్బందులున్నాయి. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు. వినకపోతే రిజర్వ్ పోతే జీతం లేదు, జీతం లేకపోతే పరువు పోతుంది. వాళ్ళు సరెండర్ అయిపోయారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులకుండే గౌరవం వేరు. ఇప్పుడు ఈ సైకో పాలనలో పోలీసులకు ఎంత గౌరవం ఉంది తమ్ముళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళకే కాదు, ఎవరికి గౌరవం లేదు. ఒకటే ఆలోచించాడు ఈ ముఖ్యమంత్రి, పోలీసుల ద్వారా భయపెట్టాలనుకున్నాడు. వాలంటీర్ ద్వారా బెదిరించాలనుకున్నాడు ఈ రోజు నేను మీటింగ్ వస్తానంటే వద్దని మిమ్మల్ని అడ్డగించారా లేదా మీరు ఏ మాత్రం భయపడకుండా వచ్చారా లేదా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నావు సమీక్షం నేను ఇచ్చాను అంటున్నావు నువ్వు కాదు సమీక్షం ఇచ్చింది సమీక్షమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ ₹2 కేజీ బియ్యం పెట్టింది ఎవరు తమ్ముళ్ళు పక్కా నిర్మాణం చేపట్టింది ఎవరు తమ్ముళ్ళు సగం ధరకే చీర దోవ తీసుకొచ్చింది ఎవరు తమ్ముళ్ళు ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్ ఆ రోజు ఆయన పెట్టిన ₹2 కేజీ బియ్యం ఈ రోజు ఆహార భద్రతకు నాంది పలికింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు ఈ రోజే కాదు రేపటికి ఎల్లుండికి దేశానికే ఆదర్శంగా మిగిలాయి నేను వచ్చిన తర్వాత ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచా అన్నా క్యాంటీన్ పెట్టా అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు మీ కడుపు కొట్టిన వ్యక్తి ఎవరు ఎవరు చంద్రన్న బీమా వస్తా ఉందా మీకు ఇప్పుడు వస్తా ఉందా మీకు విదేశీ విద్య వస్తా ఉందా మీకు పెళ్లి కానుక వస్తా ఉందా మీకు యువత నిరుద్యోగ భృతి వస్తా ఉందా మీకు మరి ఎట్లా అన్ని గుండు సున్నా ఇప్పుడు అంటున్నాడు నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు అవి నవ మోసాలవి నేను అడుగుతున్నా ఎన్టీ రామారావు గారి మొట్టమొదటిసారిగా ₹35 పింఛన్ ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆ రోజుట్లో ₹35 ఇచ్చాడు నేను వస్తానే దాన్ని ₹75 చేశాను రాజశేఖరుడు వచ్చిన తర్వాత ₹200 చేశాడు నేను వచ్చిన తర్వాత ₹200 ఎంత చేశాను అందరికీ పింఛన్లు ఇచ్చానా లేదా తమ్ముళ్ళు వికలాంగులకు పింఛన్ ఇచ్చాను వృద్ధులకు పింఛన్ ఇచ్చాను ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాను ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్ ఉంటే వాళ్ళకు పింఛన్లు ఇచ్చాను బెస్త కార్మికులకి మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాను గిరిజనులకు 50,000 ఇచ్చాను చేనేత కార్మికులకు ఇచ్చాను ఇంకొక పక్క గీత కార్మికులకు ఇచ్చాను నేను అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 లక్షల పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం 2,000 ఇచ్చిన ప్రభుత్వం ఈ అబద్ధాలు కోరు ముఖ్యమంత్రి అంటాడు నేను ఇచ్చింది 39 లక్షలు అంట జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కప్పిపెట్టు నీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ట్రెజరీ ఉంది ఈరోజు నువ్వు కావాలని పేదవాళ్ళ పట్టుకొట్టడానికి పింఛన్లు తీసేయడానికి నోటీసులు ఇచ్చావు దొంగను పట్టుకున్నాం వదిలిపెట్టాం అవసరమైతే మా పేదవాళ్లే వచ్చి నీ బట్టలు ఊడదీస్తారు తప్ప నిన్ను వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నిన్న నేను చూశాను కందుకూరులో గ్రామానికి పోయాను మన పార్టీ నాయకుడు ఒక ఆయన చనిపోయాడు ఆయన ఇంటికి పోయాను ఆయన కొడుకు మంచం మీద పడుకున్నాడు మాట్లాడలేడు సైగలు చేస్తారు తిండి పెడితే తింటాడు గమ్మన పడుంటాడు అలాంటి వాడికి సపర్యలు చేయడమే సౌకర్యాలు చేయడమే తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నావునా కాదా అలాంటి వాడికి పింఛన్ ఇవ్వడం పింఛన్ ఇవ్వలా ఏమనాలి నేను చూపిస్తా నీ సంక్షేమం ఒక బూటకం అర్హులకు ఇవ్వనటువంటి సంక్షేమం అది నా సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నేను ఇంటికేమి నిబంధన పెట్టలేదే నేను ఆ రోజు ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేదే ఇంట్లో ఇద్దరు వికలాంగులుంటే ఇద్దరికి ఇచ్చాను ఇంట్లో ఒక వగ్గలంగుడు ఉంటే ముసలివాళ్ళు ఉంటే పేదవాళ్ళు ఉంటే ఇద్దరికి ఇచ్చాను. ఎందుకు మార్చావని అడుగుతున్నాం. 16 లక్షల రేషన్ కార్డులు తీసేశాడు. ఇప్పుడు రేషన్ కార్డులు తీసేశాడు. దీంతో మీకు నాడు నేడు రాదు, అమ్మఒడి రాదు, లేకపోతే హాస్పిటల్ ఖర్చులు రావు. ఇప్పుడు నంగనాసిగా మాట్లాడుతున్నాడు. రైతులను నాశనం చేసి నాకు అధికారం లేదంట. రైతుల తరపున న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేది తెలుగుదేశం పార్టీ.